కన్య, నా కన్య, వచ్చేసా, తెచ్చేసా. ఆ నాగేశ్వరం ఊదడంతో పోయి ఇంకేమీ తెలియదు నీకు? పోయి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు, ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాళ్ళు తీసుకో. కాళ్ళు ఏంటండి బాబు, మొత్తం అన్ని పిసికేస్తాను. మంగారు మంగారు, మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పు మా క్షణంలో తీర్చేస్తాను. ఏముంది, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక, ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముఖ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా, ఆ తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా స్వామి రంగా. బాబుగారు బాబుగారు, అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటను అనేదే? ఈ పుల్లని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే, ఆని చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అమ్మడం. ఆయన సంగతి మర్చిపోకు, ఆ నువ్వు నాకు కనిమైన బేమలో ఉన్నాడు. నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంసారం అయ్యేదా కానీ అదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిది పోలు అయిపోతే. నాగకన్య, ఓహో ఓహో ఓహో, నా నాగకన్య నాకు దక్కించండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఇదిగా, నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోక. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి అంటమంటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెత్త కారణమనండి. శబాష్ శబాష్. అయితే నీ షాదీ రేపారా నా కన్య? అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి. మావా అల్లుడు అల్లుడు, నా బేటికి నా బేటికి. బేటికి ఏమీ కాల, 300 కప్పలు తిన్న పావులాగా నిగర తీసుకొని పడుకుని ఉంది. చూపిస్తా పద చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు, 10 లీటర్లు పాలు తాగటం, ఎల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, ఎల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు, దీంతో సస్తానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సంజ అయిపోయింది. అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమెది ఉందా? బోల్డ్ ఎంత ఉంది? 3 సొక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు తిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం, అంతేనా? అంతే మామ. నీ మీసమ దొట్టు వెంకట సుబ్బమ్మా, ఉఠో, తండ్రి మీద బయట కట్ట, బయటికి దాలు. అచ్చా అచ్చా, ఇప్పుడు బయట బయటనా? అల్లుడు, ఇప్పుడందరికీ సంతోషమే కదా? అమ్ముడు వెళ్ళొస్తా, వెళ్తూ. మామ మామ, నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పని? నీ పని, నీ పని. ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు, రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా? సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా,
నేను ఇప్పుడైనా ఏమైనా అడిగానా మావా? ఏ అడగాల? ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా. ఓ నా మాట కాదనుకున్నావు మావా? ఒట్టు ఒట్టా, నీకు దండం పెడతాను ఈ డోలీ మావా. దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఆహా ఆహా, క్యా దిమా ఖరే తుమారా బేటా, బజాఓ లే జాఓ ఏ డోల్ అచ్చా తరహ బజాఓ. బజాతో మావా, తు జావ్ జాతు జావ్ జాతు రే బజాతో మావా. సర్పసుందరి.